టు ద తెలుగు రిచ్ అండ్ ఫేమస్. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనుల పుత్రుని గనుగొని పొగటగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి. అనగా తండ్రికి కుమారుడు పుట్టగానే పుత్రుడు కలుగుట వలన వచ్చే సంతోషము కలగదు. ప్రజల కుమారుడిని చూసి మెచ్చిన రోజున ఆ సంతోషము కలుగును. ఈ పద్యం చిన్నప్పుడు మనం చాలా మంది చదువుకునే ఉంటాం. కొడుకు ప్రయోజకుడైతే తండ్రికొచ్చే ఆనందం అనంతం. అలాగే ఎంతో శ్రమ పడి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ స్థాపించిన అంజిరెడ్డి గారు కుమారుడు కె సతీష్ రెడ్డి ఆ సంస్థను ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేసి ఆ తండ్రి పేరు నిలబెట్టాడు. అటువంటి సతీష్ రెడ్డి గారి గురించి ఈ రోజు తెలుసుకుందాం. కల్లం సతీష్ రెడ్డి ఒక భారతీయ వ్యాపార కార్యనిర్వాహకుడు మరియు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కి ప్రస్తుత చైర్మన్. సతీష్ రెడ్డి 1993లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేరారు. 1997లో మేనేజింగ్ డైరెక్టర్ గా ఎలివేట్ అయ్యి యాక్టివ్ ఫార్మాసిటికల్ పదార్థాల తయారీదారు నుంచి పూర్తి మోతాదు సూత్రీకరణల యొక్క విభిన్న ఉత్పత్తి పోర్ట్ఫోలియో కంపెనీకి మారటానికి ఆయన నాయకత్వం వహించారు. రష్యా, సిఐఎస్ దేశాలు మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న మార్కెట్లో డాక్టర్ రెడ్డిస్ పూర్తి మోతాదు ఉత్పత్తుల యొక్క బలమైన పాదముద్రను స్థాపించడానికి కూడా సతీష్ రెడ్డి బాధ్యత వహించారు. ఈ డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సంస్థకు ఫౌండర్ సతీష్ రెడ్డి గారి తండ్రి కళ్ళం అంజిరెడ్డి గారు. ప్రస్తుతం సతీష్ రెడ్డి గారు డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ని స్థాపించి దానికి చైర్మన్ గా ఉన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాసేవ చేస్తున్నారు. తక్కువ ప్రాధాన్యత కలిగిన వారికి తగిన వృత్తి విద్య ద్వారా స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో సహాయం చేస్తున్నారు. వారు బాలల హక్కులు మరియు విద్య, సురక్షిత తాగునీరు, వ్యవసాయ ఎగుమతి మార్కెటింగ్ మద్దతు మరియు ఇతర సాధికారత కార్యక్రమాల్లో పనిచేసే నంది ఫౌండేషన్ కి కూడా ట్రస్ట్ గా సేవలందిస్తున్నారు. 10 అక్టోబర్ 2019 సతీష్ రెడ్డి ఇండియన్ ఫార్మాసిటికల్ అలయన్స్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. సతీష్ రెడ్డి గారు ప్రస్తుతం నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి అధ్యక్షత వహిస్తున్నారు. ఇది ఇండియా మొత్తం లైఫ్ సైన్సెస్ రంగంలో నైపుణ్యం మరియు లోపాలను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. రెడ్డి గారు నిపర్ హైదరాబాద్ యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ గా కూడా ఉన్నారు మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సెంట్రీ సదరన్ రీజియన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా ఉన్నారు. రెడ్డి గారు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఇండియా సభ్యులు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ చైర్మన్ మరియు ఫార్మాసిటికల్ పై జాతీయ కమిటీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. 20 మే 2015లో భారత ప్రభుత్వంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ రెడ్డి గారిని నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్మన్ గా నామినేట్ చేసింది. రెడ్డి గారు లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి చైర్మన్ గా కూడా ఉన్నారు. సతీష్ రెడ్డిని వరల్డ్ ఫోరం యంగ్ గ్లోబల్ లీడర్ ఆఫ్ 2007 గా గుర్తించింది మరియు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లీడర్ అవార్డును అందజేసింది. ఫోర్బ్స్ పత్రిక డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ నికర విలువ $1.3 బిలియన్ ప్రకటించింది. సతీష్ రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా జీవి ప్రసాద్ గారు కూడా బిలియనేరే. వారు కూడా రెడ్డిస్ ల్యాబొరేటరీలో కో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ లో రెవలిమిండ్ అనే క్యాన్సర్ నిరోధక జనరిక్ డ్రగ్ అమ్మకాల వలన ఎక్కువ లాభాలు గడిస్తుంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ చైర్మన్ కళ్ళం సతీష్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ మరియు మాస్టర్ ఆఫ్ సైన్స్ పర్డ్యూ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు. విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా మారుతుందని, ఆంధ్రప్రదేశ్ ఫార్మా ఇండస్ట్రీకి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు అపార అవకాశాలు ఉన్నాయి. ఇన్నోవేషన్ లో ఆంధ్రప్రదేశ్ ఆదర్శనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక సూచికలు విశిష్టంగా ఉన్నాయని ఎంతో మంది యువ పారిశ్రామికవేత్తలకి ఉత్తేజం కలిగించారు. 35 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో తమ యూనిట్స్ ఉన్నాయని, ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నామని, 5 ఫినిష్ డోసేజ్, 2 APIS యూనిట్, 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని, దువాణ చుట్టుపక్కల ఇంకా 500 కోట్లతో కొత్త యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని అన్నారు. 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ లో 6,000 కోట్లు ఇన్వెస్ట్ చేశామని, ఈ 2-3 సంవత్సరాల్లో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ నుండి కొత్తగా 3,500 నుండి 10,000 మంది వరకు ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ఫార్మా సెక్టార్ లో పెట్టుబడి పెట్టడానికి సానుకూలమైన వనరులు, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
తండ్రి స్థాపించిన డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి అటు తండ్రి పేరును ఇటు తెలుగు వారి ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేస్తున్న కళ్ళం సతీష్ రెడ్డి గారు వారి వ్యాపార వ్యవహారాలలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందా. మరో పారిశ్రామికవేత్త జీవిత ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ద తెలుగు రిచ్ అండ్ ఫేమస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.